నీట్ ఎగ్జామ్ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు మోసాలు జరిగాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒకటే కాదన్న ఆయన, ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవినీతి జరిగిందంటూ ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్య ప్రమాదంలో పడిందని విమర్శించారు. పరీక్ష కేంద్రం, కోచింగ్ సెంటర్ కుమ్మక్కై డబ్బు ఇవ్వండి, పేపర్ తీసుకోండి అనేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నీట్ పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిక్షాప్తి శాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.